దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. 1991లో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు స్థూల ఆదాయం 9% ఉండేదని ఆయన, ప్రస్తుత స్థూల ఆదాయం 4% పడిపోయిందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి తిరోగమనంతో రైళ్లు, పోర్టులు, ఎయిర్పోర్టులే కాకుండా జాతీయ రహదారులను కూడా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని సాధించామని ఆయన, తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుని అధికారంలోకి రావడం ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి, నెలకు ఎంత సంపాదిస్తారు అని అడిగారు. వాళ్ళు చెప్పుకొచ్చారు అర్ధకరా ఉంది వాళ్లకు వ్యవసాయ కూలి, మేము నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తామన్నారు. ఎలా సంపాదిస్తారు అని అడిగితే సౌండ్ కొంచెం పెట్టి, ఎలా సంపాదిస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు మేము తోటకూర వేస్తున్నాం, ఓడం ఓడం పోసుకుంటాం, ఆ మోటార్ సైకిల్ ఇప్పించుకొని మేము వెళ్ళి అక్కడ అమ్ముతాం, బీజింగ్ లో అమ్ముతాం. మాకు దాదాపుగా దీనివల్ల 100,000 రూపాయలు నెలకు వస్తుంది అని చెప్పారు. మరి వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, భారతదేశంలో కానీ అతి దుర్భరంగా ఉంది, అతి దుర్భరంగా ఉంది. మరి నేను మళ్ళీ ఇంకొక ఇప్పుడే చెప్పుకొచ్చాను రత్న కుమార్ గారు, మాకు పారితోషికం ఏమి ఇవ్వటం లేదు కాంగ్రెస్ పార్టీ.